క్రైస్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మహోత్సన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినమంతు విశేషమైన కృపనా దేవుడు మీకు అనుగ్రహించునుగాక పులిడర పరిశుద్ధ గ్రంథంలో సామిత్ర గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతాను పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును ఇక్కడ మనం కలహం ఎలా కలుగుతుంది ప్రేమ దోషాన్ని ఎలా కప్పుతుంది అనేది మనకు అర్థమవుతుంది మనం గమనించగలుగుతాం కూడాను ఈరోజున అనేక కలహాలకి దారితీసేది ఏమై ఉంటుంది అనేది ఎవరికి వారం ఆలోచిస్తే అది అర్థం కానీ అఘోచరమైనది ఏమీ కాదు చాలామంది వాడుగా అంటుంటారు ఈ గొడవలో ఈ కలహాలు ఎలా వస్తున్నాయి అర్థం కావట్లేదండి అంటారు అర్థం కాకేం కాదు చెప్పుకోలేక ఎందుకంటే కలహం కలుగుతుందంటే అది హృదయంలో పగ ఈర్ష ద్వేషం గుడు కట్టుకొని ఉంటేనే కలహం కలుగుతుంది కూరినారా రోజున మనిషి మానవత్వాన్ని కోల్పోయి పశుప్రాయుడై ఆ పగతో హృదయాన్ని నింపుకొని ఈర్ష ద్వేషాలతో ఉప్పొంగిపోతూ సాటి మనిషిని కోల్చడానికి రక్తం కళ్ళతో చూడడానికి వెనకంజ వేయట్లేదు అంత పశుప్రాయుతనంలో రాక్షసత్వాన్ని ధరించుకొని బ్రతుకుతున్న బ్రతుకులు మరుగైనవేమీ కాదు లోకానికి ప్రేమను తీసుకుని వచ్చింది లోకానికి ప్రేమను చూపించగలిగింది ప్రేమను ప్రత్యక్షపరచగలిగింది ప్రేమయ్య కంటికి కనబడినది యేసుక్రీస్తు ఒక్కడే అనే విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి ఇంకా అంతకు మించి ప్రేమ లేనే లేదండి ఎందుకంటే ఆయన జీవిత అనుభవాలు ఒక్కొక్కటి మనం తలంచుకుంటూ వస్తే ఆయన ప్రేమ ఎంత లోతు ఎంత వెడల్పు ఎంత ఎత్తైనది అనేది మాటలతో కాదండి మన ఊహకే అందదు ఆయన ప్రేమ అందుకే లేఖనాల్లో మనం చదువుతాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఇంత ఎంతని చెప్పగలము తన ప్రాణాన్ని పెట్టేశాడు ఆయన ప్రాణం తీయడానికి ఆయన ప్రక్కలో బల్లెపు పోటుతో పొడిచిన వారిని సహితం క్షమించమని తండ్రిని వేడుకున్నాడు అంతకు మించిన ప్రేమ ఇక లేదు మార్పు లేని మారని ప్రేమ కానీ లోకంలో ఈరోజు మనం చూస్తున్నామండి పగ ద్వేషం కలహాలు పిల్లలరా అది మనకు క్షేమము కాదు పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండంలో కూడా ఒక మాట మనం చదువుతాము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యం నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు ఒక ఆజ్ఞ నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదట పగ నేను అనకూడదు కానీ సంవత్సరాలు గతించిపోతుంటాయి తరాలు గతించిపోతుంటాయి హృదయంలో ఉన్న పగ మాత్రం పోదండి వాళ్ళు దాటుకొని పోతూ పోతూ అదే పగని ఈర్షని ద్వేషాన్ని పిల్లల్లో పోసి వెళుతుంటారండి అరే ఫలాని వాళ్ళు మన కుటుంబానికి ఇలా చేశారు ఫలాన వాళ్ళు మనకి ఇలా అన్యాయం చేశారు గనుక ఈరోజు నేను చనిపోయినా నీవు మాత్రం వాళ్ళని విడిచిపెట్టవద్దు అని ఈర్షని ద్వేషాన్ని గుండెల్లో నింపి వెళుతుంటారండి ప్రేమైన దేవుని బిడ్డలాగా అది క్షేమకరమైన అనుభవం కాదు లేఖనలో కూడా మనం చదువుతాము తండ్రి తన కుమారులలో ఒకరిని చిన్నవాడు కదానని కొంచెం ప్రేమగా చూడడం ప్రారంభించాడండి ఆ చిన్నవాడైనటువంటి అతనికి మెచ్చినవాడు కనుక ఏదో అందరికంటే అతన్ని కొంచెం అధికంగా ప్రేమించడం వస్త్రాలు కుట్టించేటప్పుడు అతనికి కాస్త రంగులు చొక్కా కుట్టించడం అంతకు మించి ఆస్తులేమి దోచుకుపోయి పెట్టిందేమి కాదండి దానికే సహోదరులు అందరూ యూసఫ్ మీద పగబట్టారట ఈ చరిత్ర చదువుతున్నప్పుడు కొంచెం మనకు బాధ కలుగుతుందండి ఈ చిన్నదానికి అంత పగన యూసఫ్కి ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం ఏంటి సూర్యుడు చంద్రుడు ఆయనకు నమస్కారం చేస్తున్నట్లు ఉన్నాయి ఆ పనులన్నీ పడినట్లు ఆయనకు ఒక దర్శనం వచ్చింది జరిగింది కదా చెప్పింది ఆయన ఏం వాళ్ళ ఆస్తిని వాళ్ళ అంతస్తుల్ని కొట్టేసుకోలేదు కదా ఈ పేరు చేసుకోలేదు కదా వాళ్ళ తండ్రి అతనిని కొంచెం ప్రేమగా చూస్తున్నాడని అతని మీద పగబట్టి చూడండి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగో వాక్యంలో మనం గమనిస్తే అతని సహోదరులు అతని తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అయిపోయి అతనిని క్షేమ సమాచారం అయినను చూడండి పగ ఎంత దారుణమైన పరిస్థితికి ఇచ్చుకొని వెళుతుందో తన తమ్ముడు వచ్చాడు అరే బాబు ఎలా ఉన్నావు ఏంటి క్షేమమేనా అని కూడా అడిగే పరిస్థితుల్లో లేరండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ గుండెల్లో ఉన్న పగ దేనికి పగ అంటే తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు అది కూడా తండ్రి చేత ఎందుకు ప్రేమింపబడుతున్నాడు అంటే చిన్ననాటి నుండి యథార్థంగా ఉన్నాడు ఈ అన్నదమ్ములని వాళ్ళు ఏదైనా హేయమైన కార్యాలు చేస్తే ఓర్చుకోలేకపోతున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్తున్నాడు ఇంట గౌరవాన్ని మంటకలిపెట్టారు ఇళ్ళు వీళ్ళ విషయం కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి అని విషయాలు తండ్రితో చెప్పుకుంటున్నాడు తప్పేంటి అంటే వీళ్ళతో కూడా కలిసి తిరిగితే వీళ్ళతో కూడా మింగిలైపోతే వీళ్ళతో కూడా తాగి తదనాలు ఆడితే వీళ్ళతో కూడా కలిసి వీళ్ళు ఏం చేస్తే అది చేస్తే కలిసి కట్టుగా ఉంటారన్నమాట వాళ్ళు చేసేవి ఏవి తండ్రికి తెలియకూడదు అందుచేత తండ్రి కూడా యూసేపుని అధికంగా ప్రేమిస్తూ వచ్చాడు ఎందుకంటే పవిత్రంగా ఉండాలని వాడు పరిశుద్ధంగా ఉండాలని వాడు యథార్థంగా ఉండాలని ఆశించినవాడు అందుచేత తండ్రికి అతని మీద ప్రేమ కలిగింది వీళ్ళు పగబట్టి ఎంతవరకు వీళ్ళు తెగించారో తెలుసండి తోబుట్టుని రక్తాన్ని పంచుకుని పుట్టిన వాడిని ఎత్తి గోతులు వేసేసారండి దేవుడు అతనికి తోడై ఉండబట్టి కాపాడబడ్డాడు కానీ కొంచెం ఆలోచించండి దేవుడు అతను దృష్టించి నమ్ముకున్న వాళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చినా దేవుని దృష్టి ఆయన మీద ఉంది దేవుని తోడు ఆయన మీద ఉంది ఆ దేవుడు కనికరించి కాపాడి రక్షించబట్టి బట్ట బట్టగట్టాడు కానీ లేకపోతే పరిస్థితి ఏంటండి గోతులు వేసేసారు అంతటితో ఊరుకున్నారా మరలా లేపి ఆ గోతుల నుంచి తీసి అమ్మేశారండి ఒకసారి ఆలోచిస్తే హృదయం ద్రవించిపోతుంది ముఖం ముఖం తెలియని వాళ్ళకి అమ్మేస్తే వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఇతను ఏం చేస్తారో చంపేస్తారేమో మరలా ప్రవర్తిస్తారేమో మన తోబుట్టువే ఎంత ద్వేషము చూడండి రాక్షసత్వం కాకపోతే ఏంటండి ముక్కు ముక్కు తెలియని వాళ్ళకి అమ్మేసి చెరువు దుడుపుకున్నారండి ఏం తెలియనట్లుగా గొర్రె పిల్లల్ని చంపి రక్త అతను అంగీని ఆ రక్తంలో ముచ్చి మరలా తండ్రి దగ్గర కూర్చి అబద్ధం చెప్తున్నారు దుష్టమృగాలు నీ కొడుకుని చంపేసే అట్లా ప్రమైన ఘాతకానికి దిగజారేరు ఈ ఘాతకానికి దిగజారడానికి గల కారణం బాగా బాగా క్షేమం కాదు ఆశీర్వాదం కాదు ఒక మాట చెప్పనా రానే వచ్చింది ఒకరోజు రానే వచ్చిందండి ఆ దర్శనం నెరవేర్చబడే రోజు ఆ రోజు చేతులు గడుపు కడుక్కొని దుమ్ము దులుపుకొని ఆహా గొప్ప కార్యాలు చేస్తే మేము అనుకున్న వాళ్ళందరూ సాగిలు పడే రోజు ఒకరోజు వచ్చింది వస్తుందండి మర్చిపోకూడదు గనుక ఆ పగ అనే నాశన కూపానికి చాలా దూరంగా మనం ఉండాలి అది మన యొక్క ఆశీర్వాదం కాదనేది మనం గుర్తించాలి మీకు ఇంకొక చరిత్ర కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను యోధ రాజైన యహోషపాతు ఇస్రాయేలు రాజైన అహాబ్ని కలిస్తే వాస్తవంగా వీళ్ళిద్దరికీ బద్ద విరుద్ధమండి మరి ఎందుకో వీళ్ళిద్దరు కలుసుకున్నారు పోని మంచిదేలే అనుకుంటే ఈ ఆహాబు యహోషపాతతో చెప్పాడు మన ఇద్దరం మేము యుద్ధానికి వెళదాం రామోద్లాదిని వశపరచుకుందాం సిరియా మీదకి యుద్ధానికి వీళ్ళు మన ఇద్దరిని కలిసి వెళితే జయం కలుగుతుంది అంటే ఈ యహోషపాత రాజు కూడా సరేనన్నాడండి ఇద్దరు అన్ని కూడా సమకూర్చుకున్నప్పుడు ఈహోషపాత ఒక మాట్ అడిగాడు మనం యహోవ యుద్ధ విచారణ చేయకుండా వెళ్తున్నామేమో మనకు జయం కలుగుతుందో లేదో ఒకసారి మనం దేవుని దగ్గర విచారణ చేస్తే బాగుంటుంది కదా దేవుని దగ్గర విచారణ చేస్తే మనకు చెప్పే ప్రవక్తులు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆహాబు అన్నాడు లేకేంటి చాలామంది ఉన్నారు కదా అట్లా అంటే పిలిపించమన్నాడు యహోషపాత ఆహా పిలిపించాడండి విచిత్రమైన సంగతి ఏంటంటే ఎంతమంది ప్రవక్తులు వచ్చినా ఒకే మాట చెప్తున్నారండి జయం మీకే కలుగుతుంది దేవుడు మీకు జయం ఇస్తాడు వెళ్ళచ్చు జయమిస్తాడు వెళ్ళొచ్చు ఇదే మాట ఈ యహోషపాతకి ఎక్కడో సమ్మతి కుదరట్లేదు ఎందుకంటే అతను చేసే పని మంచిది కాదని అతను తెలిసింది అన్నప్పుడు ఈ యహోషపాత మనసులో కలిగే ఆవేదన ఏంటంటే నేను చేసేది మంచిది కాదు ఎందుకంటే ఇతనితో జోడి కలిపి నేను యుద్ధానికి వెళుతున్నాను అయితే నేను చేసేది తప్పని నాకు తెలుస్తుందే మరి దేవుడు ఎందుకు గద్దించట్లేదు దేవుని మాట నాకు విరోధంగా ఎందుకు రావట్లేదు అంటే సమ్మతేన ఈ సందిగ్ధాల మధ్యలో ఉన్నాడు అతనికి ఇంకా నమ్మకం కుదరక ఆహాబుతో అన్నాడు వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా నన్ను ఆహాబు అన్నాడు ఒకడున్నాడు కానీ మీకాయ అనేవాడు వాడు వస్తే ప్రభు దగ్గర విచారణ చేసి చెబుతాడు కానీ నాకు అనుకూలంగా చెప్పడు తీసారండి ఎలాంటి వ్యక్తులు అయ్యిండు ఉంటారండి ఎట్లాంటి వ్యక్తులు సమాజంలో దేవుని మాటని ఆయనకు అనుకూలంగా చెప్పాలట అంటే ఆయన ఏ పాడు పని చేస్తున్నా అయ్యా నువ్వు చేసింది మంచిదేను నువ్వు వీరుడివి శూరుడివి నువ్వు బలవంతుడివి అని చెప్తుండాలట ఆయన ఏ పని చేసినా ఆయనకి మెప్పులు కావాలి ఆయన చేసేదాన్ని సమర్థించాలి అప్పుడైతేనే పిలిపిస్తాడు లేకపోతే పిలిపించడు ఎంత ఘాతకానికి దిగజారి ఎంత ఘాతకమైన పనులు చేస్తున్నా కూడా ఆయన పొగుడుతుంటే ఏ పనికైనా పిలిపించి ప్రార్థన చేయించుకొని ఏ పనికైనా పిలిపించి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి లేకపోతే వాళ్ళకి కానుకలు ఇచ్చి ఆ మంచి దైవజనుడు ఉండవు మంచి పాస్టర్ ఉండవు అని ఆయన కూడా వాళ్ళని పొగిడి పంపిస్తుంటాడు ఏ దైవజనుడైనా ఎప్పుడైనా నువ్వు చేసింది మంచిది కాదండి అన్నాడు అనుకో వాళ్ళ మీద పగబడుతాడు నేను చెప్పే మాట కదండి లేఖనాల్లో ఉంది రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం అందుకు ఇస్రాయల్ రాజు ఇవులు కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు అతని ద్వారా మనము యహోవా యొక్క విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని ఏంటండి ఆయన చేసేది మంచిది కాదు అని చెప్తే ఆయన ద్వేషమంట ద్వేషిస్తాడట పగబడతాడట నాకు ద్వేషము కలదని యహోషపాతూతో అనగా యహోషపాతు రాజైన మీరు అలాగ అనవద్దని చూడండి యహోషపాత కొంచెం దైవభక్తి కలిగిన వాడి కానీ అనవసరంగా ఇతరులతో కలిశాడు అందుకే అంటున్నాడు యహర్షపాత రాజు అని అట్లా అనకూడదండి దైవిజ్ఞను దేవుడు ప్రకటించింది దేవుడు చెప్పిందే కదా ఆయన ప్రకటిస్తాడు మరి ఆయన మీద పగ పట్టడం ఏంటి ఆ పగ ఆ ద్వేషం అనే మనసుందే ఎంత ఘాతకానికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి అనేది దిగసారిపోతుందండి తర్వాత చరిత్ర మీరు తర్వాత చదువుకోండి ఈ బలవంతం చేస్తే మీకాయ ఆ ప్రవక్తను పిలిపిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు మీరు వెళ్తారు కానీ తిరిగి రారండి వెంటనే ఆహాబన్నాడు నేను చెప్పలే ఇతగా ఆడుస్తే ఎట్లాంటి మాటలు తప్ప మనకు అనుకూలంగా చెప్పడయ్యా ఎలాంటి దేవుని వాక్యమైనా ఎలాంటి దేవుని మాటలైనా వల్లించి మళ్లించి ఇలవైపుకి దాన్ని తిప్పుకొని వీళ్ళకి ఆశీర్వాదకరంగా చెప్పాలి ఇతర లాంటి వాడు కాదు మీ కాయ చెప్పాడు మీరు భ్రమపడుతున్నారు మరి వీళ్ళందరికీ దేవుడు బయలుపరచలేదా ఒక్కడికే బయలుపరచాడా అట్లా అంటే దానికి కూడా సమాధానం చెప్పాడు మీకాయ కాయ ప్రవక్త మిమ్మల్ని మోసగించే ఆత్మ ఒకటి తిరుగుతుంది బాబా కొంచెం గుర్తించండి ఏదో పొగుడుతున్నారు కదా పొగుడుతున్నారు కదా అని పొగడుతున్న మీరు మునిగిపోయారనుకో అది మీకే ప్రమాదం వాళ్ళు కనపరుస్తున్నారు ఇళ్ళు కనపరుస్తున్నారు ఆళ్ళు హెచ్చిస్తున్నారు వీళ్ళు హెచ్చిస్తున్నారు అని ఈ పొగడ్తల వర్షంలో తడిసి ముద్దయ్యారనుకోండి ఆ తర్వాత మీకే నష్టం అది దేవుని మాట వేరు దేవుని ఆలోచనలు వేరు మీరు వింటున్న ఆలోచనలు వేరు పాప మా మీ కాయ ప్రవక్తను తీసుకెళ్ళి చెరసాలను వేశారండి ప్రవక్త ఒకటే చెప్పాడు మీరు తిరిగి వచ్చారంటే దేవుడు నాతో పలకలేదని అర్థమవుతుంది మీరు తిరిగి రారు వెళ్ళాడు ఆహాబూ యుద్ధం అందు చనిపోయాడు భయంకరమైన పరిస్థితులండి ఆ పగ ఆ ఈర్ష ఆ ద్వేషం అనేది హృదయాన్ని చేరక మనం జాగ్రత్త పడాలండి ఎప్పటికప్పుడు హృదయాన్ని పరిశుద్ధపరచాలి ఆ విషం అనే ముళ్ళుని విరవాలి ఆ ద్వేషం పగ అనేది హృదయంలో నిలవకుండా దానిని తొలగించుకునే బాధ్యత మన మీద ఉంటుందండి మరో చరిత్ర కూడా చెప్పనా రాజు గుమ్మం దగ్గర ఒక కథను కూర్చొని ఉన్నాడండి ఒక వాచ్మెన్ అనుకోండి రాజనగరంలో ఒక అధికారం ఉన్నాడండి ఆయన వెళ్తున్నాడు ఇక ద్వారం దగ్గర ఉన్న ఆయన లేచి ఆయనకి నమస్కారం పెట్టలేదట ఇప్పుడు ఎవరి పద్ధతులు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి ఇప్పుడు లోపలికి వెళ్ళే అధికారం అంటాడు అందరూ నా కాళ్ళక మొక్కతో చే మొక్కడే సరే అతన్ని అడిగితే అతను నేను నా దేవునికి తప్ప నేను ఎవనికి మొక్కాల్సిన అవసరం లేదండి అలా చేయకూడదండి తప్పండి సృష్టికర్త అయిన వానికే మొక్కాలండి ఏ నరుడికి నేను మొక్కనండి మరి అది తెలిసినప్పుడు ఓకే అతని సాంప్రదాయం అతని యొక్క పద్ధతి అతని క్రమం అలా ఉంది కదా అయినా లేచి దండం పెట్టినంత మాత్రం ఏమైపోద్ది ఏంటి భక్తిగానే ఉన్నాడు నీతిగానే ఉన్నాడు నిజాయితీగా బ్రతికేవాడు కదా అతను అని అనుకోవాలన్నా లేదు ఆ చిన్న ఉద్యోగంలో ఉన్న అతని మీద పగబట్టాడండి అండి ఏమన్నా ఆ స్థానానికన్నా విలువద్దండి అరే నా స్థానం ఎక్కడ తన స్థానం ఎక్కడ నా వాడు ఆ చిన్నవాని మీద పగబడితే ఎట్లాగా లేదండి అతని మీద పగబట్టి అతన్ని చంపాలి చూడండి ఆ మాటని ఎస్తరు గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వాక్యాలు మనం చదివితే వంగకయు వంగకయూ నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి ఏం కోపం రా బాబా మొర్దకాయ ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమును ఏంచి చూసారండి మొర్దకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని మహాశ్వరోషు యొక్క రాజ్యమంతటి నుండి మర్దకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి దిగజారిపోయాడు ఒక్కని వలన అతని యొక్క సంతతికి స్వజనులందరికీ యూదో వారందరికీ హాని తలపెట్టాడు ప్రారంభం కొంచెంగానే ఉంటుందండి దాని ముగింపు బహుభయంకరంగా ఉంటుందండి మొరదకాయ మీద ఉన్న ఆ పగ ఆ ఈర్ష యోధ ప్రజలందరి మీదకి అలుముకుంది రోజున చిన్న విషయం కాదండి ఆ చిన్నదాని ఒక జాతి ప్రజల యొక్క హతాన్ని కోరుకుందండి నా ప్రియమైన సహోదరులారా ఒక్కరి మీద పెట్టుకున్న పగ ఎంత ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేసిందంటే ఎంత కార్యక్రమం జరిగిందండి యోధా వాళ్ళ మీద తాకిదులు రాయించడము వాళ్ళని చంపాలని చూడడము రాణికి అది తెలియడము మృదకై ఉపవాసం వంటి ప్రార్థన చేయడము రాణి సాహసించి రాజు దగ్గరికి వెళ్ళడము విందుకు పిలవడము విందులో ఆ పాదాలు ఎంత చరిత్ర అండి ఆఖరికి మిగిలిందేంటి ఆఖరికి జరిగిందేంటండి ఎవరిని కొరకు ఉరికొయ్యను తయారు చేశాడో అదే ఉరికమ్మం మీద అదే ఉరికొయ్య మీద తను వాలేడవలసి వచ్చిందండి ఎంత బహుభయంకరమైన పరిస్థితి ఆలోచించండి ఎవరిని ఉరుకమ్మం మీద చూడాలనుకున్నాడో ఆ ఉరికమ్మ మీద తనెక్కాల్సి వచ్చింది ఇప్పుడు మనం అలాంటి కీడు తలపెట్టకూడదు అలాంటి పగ మన గుండెల్లో దాచుకోకూడదండి ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు మీ సహోదరుల మీద మీ సహోదరుల మీద మీ ఇరుగు పొరుగు వారి మీద మీ స్నేహితుల మీద ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలుంటే సమాధానపడండి ఐక్యంగా ఉండండి అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రేమ దోషములను కప్పుతుంది ఎవరిలో ఏ బలహీనత లేకుండా ఏమి ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉండ ఉండవచ్చు ఉండాలనేమీ లేదు అంత మాత్రాన అనురాగాన్ని తెంచుకోకూడదు అనుబంధాన్ని పటాపంచలు చేసుకోకూడదు నీ ఎదుటివాణిలో నువ్వు చూసే బలహీనత ఒకవేళ మరొక రూపంలో నీలో ఉండవచ్చు అంతమాత్రాన వేలెత్తి చూపించడానికి కాదు నీకున్న బలహీనతలు వాళ్ళకి లేకపోవచ్చు వాళ్ళకున్న బలహీనతలు మనకు లేకపోవచ్చు మెట్టుకు ఏదో ఒక బలహీనత ఎవరికో ఉండవచ్చు దానిని బట్టి మనం తృణీకరించకూడదు పగపట్టకూడదు మన హృదయం నిర్మలమైన హృదయముగా స్ఫటికము వలె పవిత్రంగా ఉంచుకున్నటకు మనం ప్రయాసపడాలి అందుకే వాక్యం అంటుంది హృదయ శుద్ధి గలవారు వారు వారు దేవుణ్ణి చూస్తారు మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఆఖరులు సులువులో వేలాడుతూ కూడా అన్నాడు అయ్యా వీళ్ళు తెలియక చేస్తున్న పాపాలు క్షమించమని ప్రాధేయపడ్డాడు ప్రార్థించాడు అలాంటి మనసుని మనం కలిగిన వారమై ఉండాలి అది మనకు దీవెనను కలిగిస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడీవాధిపత్యను ప్రభు అమ్మికు వందనాలు పగ కలహమును రేపుతుందని ప్రేమ దోషములను కప్పుతుందని నీ లేఖనాలలోంచి సత్యాన్ని గ్రహించగలిగాము ఆ రీతిగా మేము నడవడానికి మీరు కృపను అనుగ్రహించి మా మనసులను నిర్మలము చేసుకొని పవిత్ర హృదయలోమై నేను చూచే భాగ్యం మాకొక్కొక్కరికి మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలనైనా మేము ఒకరు ఒకరు సహించుకుంటూ భరించుకుంటూ అర్థం చేసుకుంటూ ప్రేమతో ముందుకి కొనసాగుటకు కావలసిన కృపను కూడా మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని ఏ ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రభుమేమున ఆశ్రదించి దీవించుము గాక ఆమే ప్రసిద్ధిని భూమి అనుదినృపుపాది సంకీర్తనల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సంకీర్తనల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రమేష్ ఉపకోన్న మినిస్ట్రీ